నమస్తే అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ కుకింగ్ తెలుగు. ఈరోజు మనం పెసరట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ రింగ్ చేయండి. ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు పెసలు వేసుకోవాలండి. తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు బియ్యాన్ని వేసుకొని 5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 5 గంటల తర్వాత ఈ విధంగా నానతాయండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దానిలో 1 ఇంచు అల్లం ముక్క, 7 పచ్చిమిరపకాయలు, కొన్ని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. దానిలో చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత పెసరట్టు వేసుకోవాలండి. ఈ విధంగా పలచగా పెసరట్టు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి వేసుకోవాలండి. జీలకర్ర వేసుకోవడం వల్ల అరుగుదల అనేది ఉంటుందండి. అలాగే కొంచెం ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ అనేది పెసరట్టు వేయక ముందు వేసుకోకూడదండి, పెసరట్టు వేసిన తర్వాతనే వేసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలండి. అంతే అండి వేడివేడి పెసరట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.